కొనుగోలు చేసిన ఉద్యమాన్ని మంత్రి గారు కామెంట్ చేశారు కదా, దాని గురించి సరే వాళ్ళ బ్రహ్మానందం అండి. కోనసీమ రైతు సంఘ అధ్యక్షుడిని మంత్రి గారు టీడీపీ వాళ్ళు చేస్తున్నారని దాన్ని ఆయన విమర్శించారు. ఇక్కడ మీరు చూడండి ఎంతమంది రైతులు ఉన్నారో, 50-60 మంది రైతులు ఉన్నారో, ఇందులో ఎంతమంది టీడీపీ వాళ్ళు ఉన్నారో, ఎంతమంది వైసీపీ వాళ్ళు ఉన్నారో, ఎంతమంది జనసేన వాళ్ళు ఉన్నారో ఒకసారి మీరే ఎంక్వైరీ చేసుకుంటే తెలిసింది. అది అలా మాట్లాడటం మాత్రం అది భావ్యం కాదు. ఏ పార్టీ అవునా, ఏ మతం అవునా, ఏ కులం అవునా, రైతులందరూ ఒకటే, రైతు పార్టీయే రైతులందరూ. ఎందుకంటే రైతుకి ఈవేళ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి ఈవేళ రోడ్డుకి పరిస్థితి వచ్చింది. అలాగనే 2011లో కూడా ఉద్యమం చేయడం జరిగింది. అప్పుడు కూడా మరి ఇన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు, అప్పుడు తెలుగుదేశం ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, అన్ని పార్టీలు కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. అలా మాట్లాడటం మాత్రం అది భావ్యం కాదని నేను చెప్తా ఉన్నాను. అది రైతుకి ఇబ్బంది వచ్చింది ఈవేళ, ఇబ్బంది తీర్చమని ఆయనకి తెలుసు. అప్పుడు ఆయన మంత్రిగానే ఉన్నారు, ఇబ్బంది లేదు అప్పటి నుంచి తెలుసు. ఇప్పుడు వరకు అందులో తీరినటువంటి ఇబ్బంది లేవి కూడా కనిపించట్లేదు. ఏంటంటే ఈ మధ్యలో కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పాలంటే ధాన్యం సొమ్ము 2 నెలలకి 3 నెలలకి ఇస్తున్నారు. 3 నెలలకి ఇచ్చినట్టయితే రైతు ఏం చేయగలుగుతాడు? పెట్టుబడి పెట్టి భారీ మెళ్ళ పుత్తులు తాగట్టి పెట్టుబడి పెడితే కూడా మరి 3 నెలలకి 4 ఇస్తే పరిష్కారం ఎలాగ షాప్కి వెళ్ళగలుగుతాడు? మరి దానికి ఆయన గమనించుకోవాలి. అవి మనం డబ్బులు ఏమైనా గత గవర్నమెంట్ ఉన్నప్పుడు 48 గంటల వేస్తానంటే 3 రోజులకు 4-5 రోజు దాటుకుంటే డబ్బు అయింది. మరి ఎందుకు వేయగలిగారు? అలా వేస్తే ఈవేళ రైతుకి ఎంతో కొంత ఊరటగా ఉంటుంది కదా. 10,000 నుంచి 15,000 లాస్ వస్తుంది ఫస్ట్ గా పోర్చాలండి. ధాన్యం మద్దతు ధర కానీ పెంచడం లేదు. ఈ సమస్యల మీద ఈవేళ రైతులందరూ రోడ్డు ఎక్కి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. అంతేకాదు పార్టీ కానీ మతం కానీ కులం కానీ ఏమీ లేదు రైతులకి. అది నేను అలాగని చెప్పి అనిపిస్తాను. రైతు పార్టీ అంతేగాని రైతుల్లో పార్టీలు లేవు, అందరూ కలిసిమెలిసే ఎప్పటికైనా రైతులు ఉద్యమం చేస్తున్నారు. 2011లో చేసినా, ఇప్పుడు చేసినా, ఎప్పుడు చేసినా సరే రైతులంతా కలిసి అన్ని పార్టీల్లోనే రైతులు ఉన్నారు. అన్ని పార్టీలు భాగస్వామ్య ఉన్నారు. కానీ సమస్య వచ్చినప్పుడు రైతులందరూ ఒకే వేదిక మీదకి వచ్చి మేము సమస్యను ప్రభుత్వానికి నిరసన రూపంలో తెలియజేస్తున్నాం, దాన్ని పార్టీ పరంగా చూడొద్దని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మంత్రి గారు పత్రికా సమావేశం పెట్టి చాలా ఆశాస్పదమైన మాటలు మాట్లాడారు. ఇది తెలుగుదేశం పార్టీ చేస్తున్నారు, ఇది ఏ పార్టీ లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడున్న రైతులంతా అన్ని పార్టీలు ఉన్నారు. తెలుగుదేశంలో ఉన్నారు, వైసీపీలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, అన్ని పార్టీలు కూడా ఉన్నాయి ఈ రైతు సమావేశాలు. మరి దాన్ని ఒక పార్టీకి అంటగట్టి ఉద్యమాన్ని నీరు కాద్దామని చేయటం ఎంతవరకు సబబు కాదు, దీన్ని ఖండిస్తున్నాం. అలాగే ఈరోజు మంత్రి గారు మరో విషయం చెప్పారు, ఆర్బీకే ద్వారా మేము ఎంతో సేవ చేస్తున్నాం. ఇంతకు ముందు ఆర్బీకేలు లేవు, మేము దాన్ని అమ్మితే 2 రోజులు 3 రోజులు డబ్బులు వచ్చేసాయి. మరి ప్రభుత్వం పెద్ద అట్టహాసంగా పెట్టిన ఆర్బీకే వచ్చిన తర్వాత ఆర్బీకే ద్వారా ధాన్యం కొనుగోలు నమోదు చేసి ఇవాళ 2-3 నెలలకు డబ్బులు ఇస్తున్నారు. ఏది మేలు? మద్దతు ధర అంట. ఏం తెలుసండి మంత్రి గారు మద్దతు ధర అంటున్నారు? మీరు 60 రూపాయలు డీజిల్ 100 రూపాయలు అయిపోయింది, 800 రూపాయలు బస్తా 1700 రూపాయలు అయిపోయింది. అంటే 40 నుంచి 50% పెట్టుబడి పెరిగిపోతే మీరు పెంచింది 30 రూపాయలు 40 రూపాయలు ఒక క్వింటాల్కి. కనీసం మీ గవర్నమెంట్ అనే బోనస్ ఇవ్వచ్చు కదా మా రైతుకి. అలాగే ఏం చూడలేదు. ఆర్బీకేల ద్వారా ఏం చెప్పారు సీఎం గారు? మీకు విత్తనాలు సబ్సిడీ ఇస్తాం, ఎరువులు సబ్సిడీ ఇస్తాం, పురుగు మందులు సబ్సిడీ ఇస్తాం అని చెప్పారు. ఏమి ఇవ్వకపోగా ఈ సంవత్సరం మేము సవాలు చేస్తున్నాం, మీరు ఎక్కడైనా సరే ఏ వేదిక మీదకైనా చర్చకి రండి, మేము సవాలు చేస్తున్నాం. ఈ సంవత్సరం కనీసం ఈ ఎలకల ముందు కూడా ఇవ్వలేదు ఆర్బీకే నుంచి. కానీ ఆర్బీకే నుంచి మేము అన్ని ఇచ్చేస్తున్నాం, మేము ధాన్యం కొనుగోలు చేస్తున్నాం, రైతుకి ఎంతో సుఖం ఉందో, మీరు సాగుకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళగలదు? నిజం మాట్లాడితే చాలా మంచిది. మీరు కావాలంటే మీ అందరు రైతులు వస్తాం, మీరు చర్చి పెట్టండి, మా సమస్యలు ఏంటో చెప్తాం. ఏది నిజం, ఏది నిజమో, ఏది అబద్ధమో మీకు అప్పుడే తెలుస్తుందని తెలియజేస్తాం. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల డిమాండ్ వెంటనే.
రైతుల ఐక్యత.